హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్స్ కోసం అఫీషియల్గా రిజిస్ట్రేషన్ని కేఎన్ఆర్హిచ్ఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఒకవేళ ఇందులో జాయిన్ అయ్యి ఆయుష్ కోర్సెస్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఈ సీట్ని డిస్కంటిన్యూ చేస్తే ఫీ ఎంత పే చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయుష్ కోర్సెస్కి అడ్మిషన్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో డిస్కస్ చేద్దాము అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక నోటిఫికేషన్ చూసినట్లయితే నోటిఫికేషన్లో మీరు ఈ రోజు నుంచి అంటే థర్టీన్త్ నవంబర్ నుంచి ట్వంటీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎయిట్ పిఎం వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బిఎన్వైఎస్ బియూఎంఎస్ ఈ కోర్సెస్కి సంబంధించిన సింగిల్ రిజిస్ట్రేషన్ ఇది సో వెబ్ ఆప్షన్స్కి మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి టీఎస్బిఏహెచ్ఎన్యూ డాట్ టీఎస్సిహెచ్ఈ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక రిజిస్ట్రేషన్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ చూసినట్లయితే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ దాంతోపాటు ఎస్సీ క్యాండిడేట్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే టూ థౌజండ్ రూపీస్ వచ్చేసి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది పేయాల్సి ఉంటుంది ఇది మీకు నాన్ రీఫండబుల్ ఫీ సో ఇది కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ఫీ సో నీట్లో క్వాలిఫై అయిన ఎవరైనా కూడా సో తెలంగాణలో అప్లికేషన్ చేసుకోవచ్చు అది తెలంగాణ లోకల్స్ అయ్యి ఉండి సో తెలంగాణలో చదువుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ అయ్యి ఉండి అదర్ క్యాండ్ అదర్ స్టేట్లలో చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా తెలంగాణలోని ఆయుష్ కోర్సెస్కి రీచ్ చేసుకోవచ్చు తెలంగాణలో చదివిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్ ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ లోకి వస్తారు ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ అయ్యింది వేరే స్టేట్లో చదివిన వాళ్ళు తెలంగాణలోని ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఒకసారి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఒకసారి చూసినట్లయితే మనకు ఏదైతే ఎంబీబీఎస్ బీడీఎస్కి అయితే ఉంటుందో వాటికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్సే ఉంటాయి అవే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది అదే విధంగా మీకు ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇక మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ చూస్తే నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి చాలా మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓకేనా ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీ పేరెంట్ నేమ్తో వస్తుంది పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ క్యాప్ ఉంటే క్యాప్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చదువుకోలేదో వాళ్ళు లోకల్స్ అయ్యి ఉండి అదర్ స్టేట్లో చదువుకుంటే వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ సో సిగ్నేచర్ అండ్ పాస్పోర్ట్ సైజ్ వచ్చేసి మనకు హండ్రెడ్ కేబీలో ఉండాలి జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి మిగతా అన్నీ కూడా మనకు ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ కేబీలో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎంబీబీఎస్ బీడీఎస్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారో అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత క్యాండిడేట్ రీసెంట్ చేసుకోవాలి పేమెంట్ చేయాలి అండ్ దాని తర్వాత డేటా అప్డేషన్ అండ్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి మీరు యొక్క సర్టిఫికెట్స్ని అండ్ మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక విషయానికి వస్తే అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఓకేనా అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేద్దాము అనుకున్నట్లయితే సో మనకు ఆయుష్ కోర్సెస్లో డిస్కంటిన్యూ ఫీ వచ్చేసి కేవలం మనకు వన్ ల్యాక్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఎంబీబీఎస్ బీడీఎస్లోగా ట్వంటీ ల్యాక్స్ లేదు సో మీరు డిస్కంటిన్యూ చేయాలనుకున్నట్టయితే కేవలం వన్ ల్యాక్ రూపీస్ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది డిస్కంటిన్యూషన్ ఫీజు సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా బీడీఎస్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చేద్దాము అనుకునే దానికన్నా అక్కడైతే ట్వంటీ ల్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఆయుష్ కోర్సెస్లో జాయిన్ అయ్యి ఒకవేళ డిస్కంటిన్యూ చేద్దామంటే వన్ ల్యాక్ రూపీస్ పే చేసి మళ్ళీ మీరు ఎంబీబీఎస్ నెక్స్ట్ ఇయర్కి ట్రై చేయాలనుకుంటే చేయవచ్చు కానీ నేను ఎవరిని రికమెండ్ చేయను ఎందుకు అంటే అది సీట్ బ్లాకింగ్ అవుతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆయుష్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది